తూర్పు గోదావరి జిల్లాలోని ఆలయాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. అంతరాలయ దర్శనాలు రద్దు చేయాలని, భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆలయానికి వెళ్లి దేవుడికి దండం పెట్టి తీర్థ ప్రసాదాలు తీసుకోకపోతే ఆలయానికి వెళ్లిన తృప్తి ఉండదని భక్తులు అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు తెరిచినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఆలయాలు ఆంక్షలు ఉన్నాయి. పొద్దున్న 6:30 తర్వాతే ఆలయాలు తీయాలంటున్నారు, రాత్రి తొందరగా గడ్డేయాలంటున్నారు. తాజాగా దేవాదేశ కమిషనర్ హరి జవహర్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. అది ఏంటంటే, గతంలో కరోనా సమయంలో ఏం చేసాం, అదే ప్రకారం ఆలయాల్లో పాదుకలు ఇవ్వద్దు, శతకోపం పెట్టద్దు, అంతరాలయ దర్శనాలు రద్దు చేయండి అని. కోడి పందాలకు వేల సంఖ్యలో ప్రజలు వెళ్తారు. మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్ వేల లక్షల మందితో నిండిపోతాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3 రోజుల నుంచి జనమే జనం. ఇలాంటి నేపథ్యంలో అసలు దేవాదేశ సర్క్యులర్ ఏమిచ్చిందని కార్యనిర్వహణ అధికారిని అడిగి తెలుసుకుందాం. మీకు దేవాదేశాఖ నుంచి చేసేట్లు వచ్చిందండి. అంతరాలయం దర్శనం ఆపేయమన్నారా? శానిటైజర్ చేయించాలి, భౌతిక దూరం పాటించాలి. ప్రత్యేకమైన పూజలు ఉంటే ఏకాంతంగా జరుపుతారు. ఏకాంతంగా అది అంటే పాతవండి, ఇంకా దాని మీద పాత కంటిన్యూ. అలాగే మన దగ్గర భక్తులు ఉన్నారు, భక్తులు అడిగి వివరాలు తెలుసుకుందాం. సరే, గుళ్ళో పాదుకలు పెట్టద్దు, శతకోపం ఇవ్వద్దు, అంతరాలలోకి వెళ్ళొద్దు, ఆంక్షలు పెడితే ఎలా? మేము ప్రతిరోజు గుడికి వస్తామండి, కానీ గుడికి వచ్చేటప్పటికి శతకోపం పెట్టద్దు అంటున్నారు, పాదుకలు పెట్టద్దు అంటున్నారు, అంతరాలయం చేయి లోపలికి వెళ్ళొద్దు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మాకు రోజు దేవుడు కావాలి, మేము ప్రతిరోజు దర్శనానికి వస్తాం, రానివ్వట్లేదు. ఇప్పుడు అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేశారు, కానీ కోడి పందాల దగ్గర మాత్రం వేల మంది ఉన్నా ఎవరో పట్టించుకుంటలేదు. అక్కడ లేని కరోనా సిస్టమ్ ఇక్కడ ఎందుకు వచ్చింది సార్? నేను దాని గురించే అడుగుతున్నాను. దేవాదేశాక మీరు రాగానే దేవుడిని చూస్తారు, దేవుడికి దండం పెడతారు, అర్చకులు దండం పెడతారు, అర్చకులు మీకు పాదుకలు ఇచ్చి ప్రసాదం ఇస్తారు, ఇవ్వద్దని చెప్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? దేవస్థానంకి వచ్చిన వస్తాము, వస్తే పాదుకలు ఇవ్వద్దు, ప్రసాదం ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు. మాకు ఎలా కుదురుతుంది అని మేము ఆందోళన పడుతున్నాం. ఖచ్చితంగా మీకు పాదుకలు శతకోపం ఇస్తారు, పాదుకలు శతకోపం ఇస్తారని చెప్పి మేము వస్తున్నాం. ఆ పాదుకలు నిజమే పెట్టనంటున్నారు. ఇది పరిస్థితి. దేవాలయానికి వచ్చి దేవుణ్ణి పూజించి అర్చకుడి పాదాలు నమస్కరిస్తే, దేవుడికి స్వయంగా సేవ చేసి అర్చకుడికి పాదాలు నమస్కరిస్తే దేవుడికి నమస్కారం చేసినట్టు, అలాగే టికెట్లు పెట్టి అంతరాలయ దర్శనంకి వెళ్తారు. అంతరాలయం అంటే దేవుడిని దగ్గర నుంచి చూసే మహద్భాగ్యం కలుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో గత 3 రోజులుగా లక్షల సంఖ్యలో కోడి పందాలు ఆడారు, గుండాట ఆడారు, ప్యాకెట్ ఆడారు. అలాగే మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ప్రజలతో నిండిపోయాయి. పోలీసులు ఎక్కడా పట్టించుకోలేదు, పోలీసులు చేతులు ఎత్తేస్తారు. కానీ ఆలయాలలో యాంక్షలు పెడితే ఇప్పటికీ ఆలయాల్లో అర్చకులకి జీతాలు లేవు, సిబ్బందికి జీతాలు లేవు, కొన్ని ఆలయాలు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో మీరు కరోనా నిబంధనలు పాటించండి. ఆలయాలకు వచ్చేసరికి భౌతిక దూరం, మాస్కులు కంపల్సరీ, శానిటైజర్ చేయాలి, చిన్నపిల్లలు వృద్ధులు అనుమతించొద్దు, మిగిలిన భక్తులను అనుమతించాలని మాత్రమే భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ ప్రసత్తో సాంశీరావు, రాజ్యూస్ ప్రతినిధి.